అమ్మా ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మా ఇదిగో ఎర్ర ఉల్లిపాయ. ఎర్ర ఉల్లిపాయ అంటే ఇప్పుడు ఉల్లిపాయల్లోనే కొన్ని కొన్ని ఎర్ర ఉల్లిపాయలు వస్తున్నాయి. తెల్ల ఉల్లిపాయలు అది వరకు వచ్చాయి కానీ ఇప్పుడు రావట్లేదు. తెల్ల ఉల్లిపాయలు అంటే మామూలు మనం వాడుకున్న పాయలు, తెల్లపాయలు కావు. ఇవి ఎర్ర ఉల్లిపాయ అన్నమాట. ఈ ఉల్లిపాయ తీసుకొని మనం ఇప్పుడు ఏం చేస్తానంటే నేను నీకు చూపిస్తాను. మీరు చూపిస్తానమే కాదు, చెప్తా కూడాను, అలా చెప్పేస్తాను. ఈ తొక్క గురించి చూస్తున్నా, ఇవి ఎర్ర ఉల్లిపాయలు తొక్కలు తొందరగా రావు కదా, అందుకని కాలమా కాళ్ళు లేవు, కాళ్ళు పగుళ్ళు అంటే వెనక అసలు మడేలు కూడా ఇలా పగిలిపోయి బద్దల్లాగా ఈళ్ళగా అయిపోతాయి అన్నమాట. అంటే ఒక దా ఒకదానికి ఒకటి ఆ దానికి ఏదైనా ఒక రాయి పిక్ రాయి కానీ ఒక మనం ఏంటి ఎందులోనూ ఎక్కువ నడిచి వెళ్ళలేమన్నమాట. చాలా ఇబ్బంది పడిపోతాం అన్నమాట దాని గురించి. మనం నైట్ పడుకున్నాం అనుకో, ఆ కాలు తగిలితే సీర కానీ ఒక సిలిక్ సీర అయితే కర్ర లాగుతాయి అన్నమాట. అలాగా అంత ఇనిగా ఉంటాయి, చాలా బాధపడతాము దానివల్ల. ఆ బాధ లేకుండా ఇది ఇప్పుడు నేను చేసింది చూసి మీరు చేసుకుంటే మీరు శుభ్రంగా ఉంటారు, ఆరోగ్యం ఉంటారు. ఇవ్వమా తీసాను. ఇప్పుడు ఇది మనం వడపోసుకుందాం. ఉల్లి రసం దీంట్లో నుంచి మనకు రావాలి. ఉల్లి రసం అమ్మా తీసాను కదా, దీంట్లో ఒక స్పూన్ పందారు వేసుకుందాము మనం. చూడండి చూడండి, నిమ్మకాయ అమ్మా ఒక్క చెక్క నిమ్మబద్ద రసము చాలు. ఇది కింద వేస్తారని చూడండి. ఇది బేకింగ్ సోడా అమ్మా, ఒక స్పూన్ వేసేసుకోండి. ఇది చూడండి బేకింగ్ సోడా డబ్బా. కోల్గేట్ పేస్ట్ వేస్తున్నాను. బాగా ఉప్పు కలుపుకోవాలి. ఇదిగమ్మా నేను కలిపినట్టు మీరు కలిపితే, బాగా కలిపితే చిక్కదనం వస్తుంది అన్నమాట. చిక్కదనం వస్తే మనం కాటు రాసుకోవడానికి బాగుంటుంది, శుభ్రంగా ఆరిపోద్ది అన్నమాట. చేసుకుంటే 5 నిమిషాలు అలాగా మద్రాసు చేసుకుని 5 నిమిషాలు ఉంచాలి అంతే, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. 5 నిమిషాలు ఉంచితే సరిపోతుంది అన్నమాట. అలా రోజుకు ఒకసారి చేసుకుంటే చాలు. చూసావా ఎలా ఉన్నాయో అలా బండ పడిపోయిన ఆ ఇది కూడా మెత్తబడుతుంది అన్నమాట. మెత్తబడి మనం ఏది ఒకవేళ గుట్ట మనం అంతే మన దుప్పటి అది కప్పుకునే చేసినే ఇబ్బంది ఉండదు మెత్తబడితే. కానీ 5 నిమిషాలు మర్దన చేస్తూ ఉండాలి, చేస్తూ రాసుకోవాలి, చేస్తూ రాసుకోవాలి. 5 నిమిషాల వరకు మర్దన చేస్తూనే ఉండాలి. ఎంత మర్దన చేస్తే అంత మంచిది అన్నమాట. అప్పుడు ఆ 5 నిమిషాల తర్వాత మామూలు ప్లెయిన్ వాటర్తో కడిగేసేయడమే అంతే. ఆ మురుకుంటే కూడా చూడు ఎంత తెల్లగా వచ్చేస్తుందో. అసలు రాత్రి రాత్రులు ఉంచుకొని అవసరం లేదండి, ఇలా చేస్తే చాలు. ఎందుకంటే అందులో నిమ్మకాయ ఉన్నది, ఆ తర్వాత బేకింగ్ సోడా ఉంది, ఆ తర్వాత పేస్ట్ ఉంది కదండి, అదే ఒరిచి తీసుకొచ్చేస్తుంది అనమాట. పేస్ట్ నిమ్మకాయ ఉన్నది కాబట్టి శుభ్రంగా ఉల్లి రసం తల్లి కూడా మేలు చేయదు, ఉల్లి చేసినంత మేలు. అందుకని ఇంకా తీసుకొని ఎంత ఎక్కువ రాసుకుంటే అంత మంచిది. పాదాలకు కూడా రాసుకోవచ్చు, ఒకటి రాసుకోవచ్చు.